హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఫ్లాష్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి కంప్లీట్గా ఒక వీడియో చేసి చెప్పండి అని చెప్పి మనల్ని అడగడం జరిగిందండి కాబట్టి ఈ రోజు వీడియోలో ఫ్లాష్టింగ్ వర్క్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టు building constructions. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఏమిటి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మాకు చాలా టైం అయితే పడుతుందండి కానీ లైక్ చేయడానికి మీకు పెద్ద సమయం అయితే పట్టదు మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకొకరికి పుష్ అయితే అవుతుంది కాబట్టి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందండి అది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అది ఆల్లో పెట్టుకుంటేనే మేము ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఆల్లో పెట్టుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్ ముందుగా మనకి ఫ్లాస్టింగ్ చేసే ముందు మనం గోడలు అనేవి బాగా తడుపుకోవాలండి ఇటుక రాయి గోడలు అయితే ఇంకా బాగా తడుపుకోవాలి సిమెంట్ రాయి గోడలు అయితే ఒక మాదిరిగా తడుపుకుంటే మనకి సరిపోతాయండి మీరు గోడలు కానీ తడుపుకోకుండా ఫ్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేశారంటే మీకు జాయింట్లు అనేవి కలవండి ఎందుకంటే మనం చేసే ఫ్లాస్టింగ్ ఆరిపోయిందంటే మాత్రం జాయింట్లు అనేవి మనకి జాయింట్లు జాయింట్లుగా చండాలంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించకుండా మనకి ఒకటే విధంగా పైనుంచి కింద దాకా మనకి ఫ్లాస్టింగ్ అనేది కనిపించాలి అన్నట్లయితే మీరు గోడ అనేది పూర్తిగా శుభ్రంగా తడుపుకుంటే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయితే జరుగుతుందండి మనకి జాయింట్లు కూడా బాగా కలుస్తాయి అనమాట అలాగే నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇసుక అనేది మంచిగా ఉండే ఇసుకనైతే మనం ఇక్కడ యూస్ చేయాలండి అంటే ఇసుకలో కొంచెం మనకి ఏంటంటే రాళ్ళు కలిసిన ఇసుక అలాగే ఈ సిమెంట్ గోతాలు పీచులు కలిసిన ఇసుక ఆకులు కలిసిన ఇసుక ఇలాంటి ఇసుక అయితే మనం ఇక్కడ యూజ్ చేయకూడదండి ఈ ఇసుకని మనం పూర్తిగా జల్లెడ పట్టి మనం యూస్ చేయాలి అవసరం అయితే ఉంటుందండి అందులో మనకి గండరిస్క నార్మల్ ఇసుక దువ్విసక అని చెప్పి మూడు రకాల ఇసుకలు అయితే మనకి దొరుకుతూ ఉంటాయండి మనం ఇందులో స్లాబ్కి వచ్చి మనం ఎక్కువగా గండరిస్కైతే యూస్ చేస్తూ ఉంటామండి కానీ ప్లాస్టింగ్కి వచ్చి మనకి నార్మల్గా ఉండే అంటే మీడియంగా ఉండే ఇసుకనైతే మనం ఇక్కడ యూస్ చేయాలండి వచ్చి మనకి యూస్ చేసినా సరే మనకి ప్లాస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి నార్మల్గా అంటే మధ్య రకంగా ఉండే ఇసుకను మనం యూస్ చేసి ప్లాస్టింగ్ చేసుకున్నట్లయితే ప్లాస్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే జరుగుతుందండి మరీ మెత్తటిసక అంటే దువ్వెసుక వాడినా సరే మనకి ఇక్కడ టాపీ తిరగదు మనం చేసే వర్క్లో టాపి అనేది త్వరగా ఆడదండి అలాంటి టైంలో ఏంటంటే మనకి గోళ్ళ ఆరిపోవటం జాయింట్లు సరిగ్గా కలవకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ వచ్చి మనం నార్మల్గా మిడిల్ మీడియంగా ఉండే ఇసుకను యూస్ చేసినట్లయితే మీడియం లో ఉండే ఇసుకను యూస్ చేసినట్లయితే మనకి ఈ ఫ్లాస్టింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయితే జరగడానికి అవకాశం ఉంటుందండి అలాగే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇసకా సిమెంట్ అనేది మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగాలండి మనకి ఇసుక సిమెంట్ అనేది కొంతమంది ఊరక పై పైన తిరగేసేసి ఫ్లాస్టింగ్ అనేది కొట్టేస్తూ ఉంటారండి అలా కొట్టిన తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇసుక ఒక పక్క షేడ్ లాగా అలాగే ఒక పక్క నల్లగా సిమెంట్ ఒక పక్క షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుందండి ఇలా తెల్లగా పులుసులు పులుసులుగా మనకి కనిపించేది ఏంటంటే మనం ఫ్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ తెల్లగా ఉండే మనం గిల్లామంటే అది మొత్తం గుంటపడిపోతుందండి అది మొత్తం ఇసుకే మనకి రాలిపోతుంది అనమాట అలా ఎందుకు జరుగుతుందంటే మనం పర్ఫెక్ట్గా ఇది కలుపుకోలేదు అంటే మిక్సింగ్ అనేది మనం ఒకటికి మూడు సార్లు కానీ మనం ఈ మిక్సింగ్ అనేది కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సింగ్ చేస్తున్నారు ఈ విధంగా మనం పారతో సిమెంట్ అనేది తీసుకొని ఒక్కసారి వెనక్కి నలిపినట్లయితే మనకి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే మిక్స్ అవుతుందండి అలా మిక్సింగ్ చేసిన దాన్ని మనం ఫ్లాస్టింగ్కి ఉపయోగించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇది కూడా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిషియన్ వర్క్లో పైపులు అనేవి పూర్తిగా పెట్టారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలండి మనకి పూర్తిగా పైపులు అనేవి పెట్టిన తర్వాతనే మనం ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి మీకు పైపులు పూర్తి అవ్వక ముందే మనం కొంతమంది ఏంటంటే వర్క్ అనేది చేసేస్తూ ఉంటారు అలా చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా పైప్ కానీ బాక్స్ కానీ పెట్టాల్సి వచ్చి అక్కడ మళ్ళీ పగల అదంతా మొత్తం మళ్ళీ చేసుకోకుండా ఉంటారండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ జాయింట్ అనేది సరిగ్గా కలవదు అది కాక మనం తర్వాత పూసిన ఆ జాయింట్ ఏదైతే ఉంటుందో అంతవరకు మనకి క్రాక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ ఎలక్ట్రిషియన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తరువాతే అది ముందుగా ఒక రౌండ్ మనం జాయింట్లన్నీ పూసుకోవాలండి మనకి పైపు పెట్టిన తర్వాత పైపు సైడ్ నుండే జాయింట్లని పూసుకున్న తరువాత ఆ నెక్స్ట్ ఆ రోజు ఆరనిచ్చి నెక్స్ట్ రోజు ఫుల్గా వాటర్ క్యూరింగ్ అనేది చేసుకొని ఆ తరువాతనే మనం ప్లాస్టింగ్ వర్క్ అనేది చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ప్లాస్టింగ్ అనేది ఫ్యూచర్లో కూడా మనకి క్లా క్రాకులు అనేవి రాకుండా ఉండటానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం ప్లాస్టింగ్ అనేది మనకి కిచెన్లో కానీ అలాగే హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనం చేసుకునేటప్పుడు వీటికి అరమర్లు అనేవి మనం తీసుకుంటామండి ఈ అరమరలకి మనం గాళ్ళు అనేవి ముందుగా కోసుకుంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి మంచిదండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ముందుగా ప్లాస్టింగ్ అనేది చేసేసి తర్వాత మిషన్తో గాళ్ళు అనేవి కట్ చేసుకొని వాటిల్లో మనకి సిమెంట్ షెల్ఫ్లు ఇవన్నీ ఎక్కిస్తూ ఉంటారండి యాక్చువల్లీ అలా అయితే చేయకూడదండి అలా చేస్తే మనకి ఏంటంటే మనం ప్లాస్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మిషన్ పెట్టి కట్ చేసేటప్పుడు అలా కట్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే గోడ మొత్తం అదురుతుందండి అలా గోడ మొత్తం వదిలే దాంట్లో మనకి ఫ్యూచర్లో అయితే క్రాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు ముందుగానే మనం ఎక్కడ ఆర్మర్ వస్తుంది అలాగే ఎక్కడ వాడ్రూమ్స్ వస్తున్నాయి ఎక్కడ కిచెన్లో మనకి ప్లాట్ఫామ్ వస్తుంది బలలు వస్తున్నాయి ఇవన్నీ మనకి ముందుగానే ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనం ముందుగానే కటింగ్ అనేది చేసుకున్నట్లయితే అంటే గోడ పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ కటింగ్ అనేది చేసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఫ్యూచర్లో మనకి క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇది కూడా ఒక చిన్న టిప్ అని చెప్పుకోవచ్చండి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాత్రూమ్ గోడలు కానీ మనం ప్లాస్టింగ్ చేసుకునేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనకి బాత్రూమ్ గోడలు అంటే కంపల్సరీ మనం టైల్స్ అనేవి యూస్ చేస్తామండి టైల్స్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామో ఆ ఏరియా మొత్తం మనం ముందుగా ప్లాస్టింగ్ అనేది చేసేసుకొని తర్వాత దాని మీద మనం రఫ్గా గీతలు అనేవి పెట్టుకోవాలండి ఈ గీతలు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే మనం అప్పుడు టైల్స్ వేయించుకున్నా సరే లేకపోతే ఒక రెండు మూడు నెలలు తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత అయినా సరే మనం టైల్స్ అనేవి వేయించుకునేటప్పుడు ఆ టైల్స్ పట్టు టానికి గ్రిప్ అనేది బాగా ఉండటం కోసం మనకి బాత్రూంలో ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ గీతలు అనేవి పెడుతూ ఉంటారండి అలా పెట్టుకోవటం మనకి చాలా చాలా మంచిది అలా గీతలు పెట్టుకోవడం వల్ల మనకి టైల్స్ కి గ్రిప్ అనేది బాగా ఉంటుంది అలాగే నెక్స్ట్ మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు గుమ్మాలు కోణాలు ఇవన్నీ ఉంటాయండి మనకి అంటే గుమ్మాలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డోర్ పక్కనే మనకి ఏంటంటే డోర్ ఫ్రేమ్ పక్కనే మనకి ఈ సైడ్ చంపులు ఇవన్నీ కూడా మనకి శాల్తీలు అయితే చేస్తూ ఉంటారండి ఇవి కూడా మనకి ఏంటంటే ఈ గోడ ప్లాస్టింగ్ అయిపోయిన వెంటనే ఆ సైడ్ శాల్తీ అంటే ఆ సైడ్ ఆ కోణం అనేది మనం చేసుకున్నట్లయితే మంచిదండి జాయింట్ అనేది బాగా కలుస్తుంది మనకి ప్లాస్టింగ్ ఎలా ఉంటుందో ఆ పక్కనే ఉండే ఈ కోణం కూడా మనకి ఈజ్ మొత్తం ఒకటే కలిసిపోయి ఒకే విధంగా అయితే కనిపిస్తుందండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అలా కాకుండా ఏంటంటే ముందు సాదాగా ఉన్న గోడ మొత్తం చేసేసుకుంటారండి త్వర త్వరగా ఈ శాల్తీలన్నీ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి పెండింగ్ అయితే పెట్టేస్తూ ఉంటారు ఒకవేళ అలా పెండింగ్ పెట్టినా మరుసటి రోజే అది మనం పూర్తి చేసుకోవాలండి అలా రెండు మూడు రోజులు మీరు ఆగారంటే మాత్రం ఆ వర్క్ మీకు జాయింట్ జాయింట్ గానే కనిపిస్తుంది అది కొంచెం మీరు చూసుకుంటే మంచిది ఎప్పుడైనా కూడా మనం ఒక గోడ ఫ్లాషింగ్ అనేది చేసామంటే ఆ గోడలో వచ్చిన శాల్తీ మనకి కిటికీ వస్తే కిటికీ లేకపోతే డోర్ వస్తే డోర్ ఈ డోర్ ఫ్రేమ్ కానీ కిటికీ ఫ్రేమ్ కానీ ఇది కూడా మనం కోణంతో సహా చేసేసుకున్నట్లయితే ఆ గోడ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది జాయింట్లు అనేవి కూడా మనకి చక్కగా కుదురుతున్నాయి అనమాట మీరు లేట్ చేసే కొద్దీ అక్కడ ఉండే అందం అనేది దెబ్బతింటుందండి ఇది గమనించుకోగలరు అలాగే కొన్ని ఏరియాలో ఏంటంటే డబుల్ ఫ్లాస్టింగ్లు అనేవి చేస్తూ ఉంటారండి ఇప్పుడు మీరు మా దగ్గర చూస్తున్నది మొత్తం సింగల్ కోటింగ్ ప్లాస్టింగ్ అనమాట మా వైపు అంటే మనకి ఇటు ఆంధ్ర ఇటువైపు ఎక్కువ శాతం ఏంటంటే సింగల్ ఫ్లాస్టింగ్లోనే మొత్తం ఫినిషింగ్ అనేది చేస్తారండి ఇప్పుడు తెలంగాణ కానీ ఇటు సైడ్ కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందు రఫ్ అనేది చేస్తారండి తరువాతనే ఫినిషింగ్ అనేది చేస్తారండి ఫ్లాష్టింగ్ అనేది మనకి ఏ విధంగా చేసుకున్నా సరే మనకి రఫ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకున్నా ఒకే విధంగా ఉంటుంది లేకపోతే మేము ఇలా సింగల్ కోటింగ్లో చేస్తాం కదా ఈ విధంగా చేసినా కూడా మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎందుకు డబల్ కోటింగ్ చేస్తారంటే ఇప్పుడు అటు సైడ్ వచ్చే ఇసుక అంతా మనకి రివర్ ఇసుక అంటే మనకి నదిలో దొరికే ఇసుక అయితే వస్తూ ఉంటుందండి అదన్నీ కొంచెం గండ్ర గండ్రగా పెద్దగా లావుగా అయితే ఉంటుంది ఆ ఇసుక ఇసుక వచ్చి మనకి ఫ్లాస్టింగ్ అనేది ఒకేసారి అయితే నిలబడదండి రెండు సార్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫస్ట్ టైం వచ్చి ఆ ఇసుకతో కొంచెం లావు లావుగా ఉన్నా సరే ఆ గంట రిసుకతోనే చేస్తారు సెకండ్ టైం వచ్చి కొంచెం మెత్తటిసుక జల్లి పట్టుకొని సెకండ్ ఫినిషింగ్ అయితే చేస్తూ ఉంటారండి తెలంగాణ ఇటువైపు కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మాకెళ్ళి వచ్చి నార్మల్గా దొరికే ఇసుక మాకు మూడు రకాల ఇసుక అయితే దొరుకుతుందండి దువ్వెసుక దొరుకుతుంది అలాగే మీడియంగా ఉండే నార్మల్ ఇసుక దొరుకుతుంది అలాగే స్లాబ్లో ఇట్లో యూజ్ చేసుకోవడానికి గంట కూడా మాకెళ్ళి దొరుకుతుంది కాబట్టి మేము ఏంటంటే మాకు తగ్గట్టు మేము ఇక్కడ నార్మల్ ఇసుకని అలాగే కొంచెం మెత్తగా ఉండే ఇసుకని రెండు మిక్సింగ్ చేసి ఒకటే సింగిల్ కోటింగ్లోనే ఈ ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తాం కాబట్టి మాకెళ్ళి వర్క్ చేసే టైము తగ్గుతుంది అలాగే మనకి హౌస్ ఓనర్స్కి కానీ అలాగే చేసే వర్కర్స్ కానీ కొంచెం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే వర్కర్స్కి వచ్చి పని తొందరగా అయిపోతుంది వానర్ కూడా పని తొందరగా అయిపోతుంది అలాగే వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ ఫస్ట్ రౌండ్లో చేసిన సెకండ్ రౌండ్లో చేసిన ఈ ఫ్లాషింగ్ మొత్తం వర్క్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన హౌస్ ఓనర్ అయితే ఓనరు లేకపోతే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే క్యూరింగ్ అనేది చేయటం అండి మనకి గోడలు ఫ్లాస్టింగ్ చేయకముందు ఎలా క్యూరింగ్ అయితే చేస్తామో గోడలు ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా అదేవిధంగా క్యూరింగ్ అయితే చేయాలండి ఖచ్చితంగా ఒక వారం రోజులైనా సరే మీరు ఈ గోడలు ఫ్లాస్టింగ్ చేసిన గోడలు మీరు తడిపినట్లయితే ఆ గోడలు అనేవి మనకి చక్కగా సెట్ అవుతాయి అండి దానికి చేసిన ఫ్లాస్టింగ్ అని ఇదంతా మనకి చక్కగా అయితే సెట్ అవుతుంది ఏ గోడలైనా ఏ స్లాబ్ అయినా ఏ హౌస్ అయినా సరే మనకి మెయిన్ వచ్చి క్యూరింగ్ అండి వాటర్ క్యూరింగ్ ఎంత చేసుకుంటే అంత మీకు వర్క్ అనేది అంత చక్కగా కనిపిస్తుంది అదేవిధంగా ఫ్యూచర్లో మీకు ఎటువంటి క్రాక్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి క్యూరింగ్ అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే చేసుకోండి ఖచ్చితంగా వారం రోజులు అయితే ఫ్లాస్టింగ్ వర్క్ అయితే చేయండి అలాగే అసలు క్యూరింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి స్లాబ్లో ఎన్ని రోజులు క్యూరింగ్ చేసుకోవాలి పిల్లర్స్కి ఎన్ని రోజులు క్యూరింగ్ చేసుకోవాలి ఇలా ప్లాస్టింగ్ చేసే వాటికి వీటన్నిటికీ కూడా సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే ఇస్తున్నాను ఎవరైనా చూడకపోయినట్లయితే అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్